శ్రీకాకుళం జిల్లా మధ్యవాల్స రిజర్వాయర్ ప్రాజెక్ట్ పింగర్ లింక్స్ చేప పిల్లలు విడుదల కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మత్స్యకారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, రాష్ట్రంలో మత్స్య సంపద మరియు అభివృద్ధి చెంది వాటిని సరైన పద్ధతిలో మార్కెట్ చేస్తే మంచి లాభాలు చేకూరుతాయని అన్నారు. ప్రతి జిల్లాకు ఒక హార్బర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నాణ్యమైన చేప పిల్లల పెంపకం చేపట్టి మత్స్య సంపద మరింత అభివృద్ధి చేయాలని అన్నారు. మత్స్యకారులకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి మత్స్యకారులకు భరోసా ఇచ్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు. ప్రతి మత్స్యకారుడికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ దే ఆర్ గెట్టింగ్ పెన్షన్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్. అదేమీ అది తప్పది. 50 సంవత్సరాలు పైబడినటువంటి అందరికీ కూడా మనం పెన్షన్ ఇస్తున్నాం. సార్ ప్రధానంగా రెండింటికి సంబంధించినటువంటి మార్కెట్ మన రాష్ట్రంలో చాలా తక్కువ. ఇదర్ పంగేషస్ ఆర్ తిలాపియా, బోత్ ఆఫ్ దెమ్ మన స్టేట్లో అయితే దానికి మార్కెట్ చాలా తక్కువ. అండ్ ఆ రెండింటికి కూడా ఇట్ హ్యాస్ గాట్ వెరీ గుడ్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్, అంటే ప్రాసెసింగ్ క్యాపబిలిటీ.